వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడిని తయారు చేసుకుందామండి. అదే సొరకాయ పచ్చడి అండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఈ పచ్చడిని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, అలాగే అన్నం, రాగి సంగటి, రోటీ, నాన్ పుల్కా, చపాతీలో కూడా తినచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా కొంచెం జలుబు జ్వరం అలా వచ్చినప్పుడు నోరు కొంచెం మనకు చప్పచప్పగా ఉండి అన్నం అనేది సహించదు కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి పచ్చడిని మీరు ఒకసారి రుచి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఇది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకండి. చూడండి, చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, ఎక్కువ వద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే వెల్లుల్లిపాయని ఇలా కొట్టి తీసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాలండి. ఒక సగం వేగితే సరిపోతుంది. అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు పచ్చిమిరపకాయల్ని. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. మిక్సీలో కూడా మనం చాలా టేస్టీగా రోట్లో వేసుకున్నట్టే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం చాలా రుచిగా చేసుకోవచ్చండి వంటలు. ఇక్కడ చూడండి, సొరకాయ ముక్కలకి నేను చెక్కు తీయలేదండి. చెక్కు తీస్తే మనకు అంత టేస్ట్ అని అనిపించదు. లేతగా ఉంటే అలాగే వేసుకోవచ్చు. మీకు కొంచెం ముదురు అనిపిస్తే పైన లైట్గా చెక్కు తీసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఏవైనా కూడా కానీ హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా వేగిపోతాయి, అంత టేస్ట్ అనిపించదు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకుంటే బాగా మనకు కుక్ అవుతాయండి. అలాగే రెసిపీ కూడా మనకు కలర్ఫుల్గా వస్తుంది. ఓకే అండి, ఈ సొరకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనకు ఆ పచ్చిమిరపకాయలు చల్లారిపోయింటాయి. మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుందామండి. ఈ సొరకాయ ముక్కలు చప్ప చప్పగా లేకుండా మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మనకు ఈ సొరకాయ లేతగానే ఉందండి, వేగిపోతుంది. ఈ ఆయిల్లోనే నీళ్ళు వస్తాయి కదా. మీకు ముదురు అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును వేసేసుకోవాలి. ఆ చింతపండు నీళ్ళతో మనం ఆ పచ్చడిలో వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇందులో రాళ్ళుప్పు వేసుకుందాం. అక్కడ కూడా కొద్దిగా వేసాము. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరి ఎక్కువసేపు లేకుండా జస్ట్ అలా తిప్పాలి. అంతే అండి, చూసారు కదా, జస్ట్ అలా తిప్పాలి. మళ్ళీ మనకు సొరకాయ ముక్కలు వేయాలి కాబట్టి ఇప్పుడే మనం మెత్తగా వేసామంటే పచ్చడి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆ సొరకాయ ముక్కలు చూద్దాం ఎంతవరకు వేగాయో. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి సొరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. పసుపు పొడి మనం చివరగా వేసుకోవాలండి. మళ్ళీ మనకు ముందే వేసామంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా వేసుకున్నామంటే మనకు బాగుంటుంది కలరు. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత ఇవి కూడా అందులో వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. మనకు ఈ సొరకాయ ముక్కలు కూడా మెత్తగా వేయకూడదండి. అక్కడక్కడ మనకు ఆ సొరకాయ పలుకు అనేది తగలాలి. ఓకే అండి, సొరకాయ ముక్కలు కూడా చల్లారిపోయాయి. అవి కూడా ఇందులో వేసేసుకుందాం.
ఈ సొరకాయ పచ్చడిని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చండి. నేను ఈరోజు ఈ మెథడ్లో చేశాను, మిగిలినవి చేసినప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ అలా తిప్పుకుంటూ మిక్సీ వేసుకోవాలి. చూడండి, జస్ట్ అలా తిప్పిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ మనకు సొరకాయలో వాటర్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ మళ్ళీ అలా తిప్పుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు, ఈ సొరకాయ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సూపర్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అవి ఇందులో వేసుకోవాలి. అంతే అండి, ఈ ఉల్లిపాయని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే జస్ట్ అలా ఒక్క తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం పచ్చి పులుసు అంటాం కదా అండి, ఆ టేస్ట్లో ఉంటుంది. ఇందులో మేము పోపు వేయమండి, అంటే ఇంకొక మెథడ్లో చేస్తానండి, అది పోపు వేస్తాను, అది ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. అంతే, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. చూడండి, మంచి వాసన వస్తుందండి, గుమగుమలు ఆడిపోతూ ఉంది. ఓకే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తే నోరూరిపోతుంది కదండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు సొరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు అన్నిటితో ట్రై చేయండి, మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది, నోటికి పుల్ల పుల్లంగా, కారం కారంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.